रोजु 25 जून भारत प्रभुत्वं नाटी प्रधानमंत्री स्वर्गीय श्रीमती इंदिरा गांधी गारु एमर्जेंसी विधिंचि मन ओक व्यक्ति स्वेच्छनु मरी प्रजास्वाम्य व्यवस्थनु चाला वरकु अस्तव्यस्तं चेसिन परिस्थितुलु मनं चूशां। मरि अलांटि दुर्दिनं मल्ली राकुंडा उंडालंटे ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అలాంటి వాటికి జోలికి వెళ్ళకుండా మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించి ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా జరిగే విధంగా న్యాయ వ్యవస్థను అదే విధంగా పత్రికా రంగమును అదే విధంగా అన్ని రంగాలను మనం అతలాకుతలు చేసినటువంటి అలాంటి దుర్గతి మళ్ళీ రాకుండా ఉండాలంటే మరి శ్రీమతి ఇందిరా గాంధీ గారు చాలా మందిని రాజకీయ నాయకులను స్వర్గీయ రాజనారాయణ గారిని స్వర్గీయ జార్జ్ ఫెర్నాండిస్ గారిని జయప్రకాష్ నారాయణ గారు జేపి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు వారి యొక్క ఆధ్వర్యం లోపట ఎంతో మంది ఆనాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీర దత్తులు దాదాపు 46 సంవత్సరాలు కింద జరిగినటువంటి ఈ దుర్ఘటనలో నేను కూడా రాచకొండ రాజయ్య సన్నఫ్ నర్సయ్య గారు అనే వ్యక్తిని నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి నాకు ఆనాటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి। స్వర్గీయ గోపాల్ రెడ్డి గారు రాచకొండ గోపాల్ రెడ్డి గారు స్వర్గీయ మీనేని విజయసాగర్ రావు గారు ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రులు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి విజయసాగర్ రావు గారు చిన్నమనేని విజయసాగర్ రావు గారు అదే విధంగా వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు చాలా మంది బండారు దత్తాత్రేయ గారు చాలా మంది జైలు జీవితాన్ని అనుభవించినటువంటి గొప్ప ఉప్పల సత్యనారాయణ గారు మా అడ్వకేట్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది యొక్క తమ యొక్క జీవితాలను ఆ రోజులలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కొరకు పత్రికా స్వేచ్ఛ కొరకు వ్యక్తి స్వాతంత్ర్యం కొరకు మరి ప్రాథమిక హక్కుల భంగం కలిగినటువంటి ఆ దుర్దినానికి వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది జైలు జీవితాన్ని అనుభవించారు। లాటి దెబ్బలకు కొంతమంది కొన్ని సందర్భాల్లో లాటి దెబ్బలు కూడా తిని తీవ్రంగా గాయపడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి। మన దగ్గర ఉన్నటువంటి గుండి రాముల్ గారు అదే విధంగా తమ యొక్క జీవితాలను ఆ రోజులలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కొరకు పత్రికా స్వేచ్ఛ కొరకు వ్యక్తి స్వాతంత్ర్యం కొరకు మరి ప్రాథమిక హక్కుల భంగం కలిగినటువంటి ఆ దుర్దినానికి వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది జైలు జీవితాన్ని అనుభవించారు। లాటి దెబ్బలకు కొంతమంది కొన్ని సందర్భాల్లో లాటి దెబ్బలు కూడా తిని తీవ్రంగా గాయపడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి। మన దగ్గర ఉన్నటువంటి గుండి రాముల్ గారు అదే విధంగా చాలా మంది గంట చక్రపాణి గారు రకరకాలైనటువంటి ఎంతో మంది చాలా మంది ఆనాటి దుర్ఘటనకు బలైనటువంటి వాళ్ళు ఉన్నారు। మరి స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారు కూడా సోషలిస్ట్ నాయకులు వారు కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తులు కాబట్టి మరి అలాంటి వ్యక్తులను స్మరించి వారి జ్ఞాపకార్థం కొంతమంది స్వర్గస్థులైనారు కొంతమంది ఇప్పుడున్నటువంటి కొంత ఏజ్డ్ మాలెక్కనే ఉన్నారు కాబట్టి మరి అలాంటి వ్యక్తులను స్మరించి ఈ రోజు నుంచి మరి మనకు ఆ వ్యక్తి మనకు ఆసరగా నిలిచింది కాబట్టి మరి అలాంటి వ్యక్తులను స్మరించి మరి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తులకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు మనకు ఏది ఎమర్జెన్సీ పోరాట యోధులకు ఒక పెన్షన్ సౌకర్యం మరి మెడికల్ వసతులు మరి రైల్వే ఛార్జీలు ఈ విధంగా అన్ని రకాలైనటువంటి వసతులు కలిగించే అసెంబ్లీలో తీర్మానం చేసి గౌరవనీయులు మోడీ గారికి మరి మోడీ ప్రధానమంత్రి గారికి ఒక తీర్మానం చేసి పంపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి। మరి మన తెలంగాణలో కూడా మరి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులకు పెన్షన్ సౌకర్యం కలిగించే తీర్మానం చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారికి।
मरी इलांटि वारिकि मन स्वर्गीय नायन नरसिंहरेड्डी गारु कूडा ई उद्यमंलो पाल्गोन्नारु काबट्टि मरी वारि कोरकन्ना मीरु नरेंद्र गारि कोरकन्ना इंकेवरि कोरकन्ना मीरंदरू दृष्टि पेट्टुकोनि ओक तीर्मानं चेयाल्सिन सविनयंगा विज्ञप्ति चेस्तू मरी అలాంటి వీరులను స్మరించే భరతమాత ఆసనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేసి కాళ్ళు దృఢంగా అవడం, చేతులు దృఢంగా అవడం, మరి ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస జరిగి ఎంతో తేజవంతమైనటువంటి జీవితాన్ని అర్పించే భరతమాతకు పాదాభివందనములు చేసే ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.